Hey guys, welcome back to our channel. Vani Vasu Vlogs in Telugu. Nenu mee Vani. Ee roju nenu Meesho nunchi teeskunnatuvanti oka silk saree gurinchi aithe share cheskobothunnanu. So ee saree quality aithe naaku nachaledu. Okay, pettinatuvanti cost ki ee saree aithe baane undi. So ippudu saree enti anadi chuddam. Aithe nenu already open chesi chusanu. చూడండి ఇదే సారీ అన్నమాట గ్రీన్ ఇంకా మెరూన్ కాంబినేషన్ లో అయితే ఉంటుంది బట్ షైనింగ్ అయితే అంత లేదు మనకి పిక్ లో చాలా షైనింగ్ గా కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తూ ఉంటుంది పిక్ లో బట్ ఇక్కడైతే మాత్రం అంత షైనింగ్ అనేది అస్సలు లేదు మీరు చూడొచ్చు మన ఫ్లాష్ లైట్ లో చూసినా కానీ సేమ్ ఒకేలా ఉంది అన్నమాట సో షైనింగ్ అయితే అస్సలు లేదు అంటే ఇది కొంచెం మాడు కలర్ అంటారు కదా డల్గా అయితే మాత్రం ఉంది కలర్ అయితే బట్ పిక్లో మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ శారీ సో ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 694 రూపీస్ ఈ శారీ మనకి మీషోలో ఏ విధంగా ఉంది అన్నది నేను స్క్రీన్ పైన కూడా యాడ్ చేస్తాను ఒకసారి అయితే మీరు చూడొచ్చు ఇదే అనమాట శారీ టోటల్లీ శారీ ఈ విధంగా ఉంటుంది కొంచెం పెద్ద బార్డర్ అయితే వస్తుంది కుచ్చులు దగ్గర నెక్స్ట్ పైన బార్డర్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది చిన్న బార్డర్ అయితే వస్తుంది సో శారీ అంతా కూడా ఇట్లాగా ఫ్లోరల్ వర్క్ అయితే ఉంటుంది ఫ్లోరల్ గోల్డ్ థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది సో ఇప్పుడు శారీ పైట చూద్దాము శారీ పైట చూసినట్లయితే ఇది చూసారా ఇది వచ్చేటప్పటికి శారీ పైట చెంగ అనమాట నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ వచ్చి సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది ప్లెయిన్ పైన సెల్ఫ్ డిజైన్ మీకు వీడియోలో అయితే అంతగా తెలియదు అంటే ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్స్లా ఉన్నాయన్నమాట ప్లెయిన్ సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్లా ఉన్నాయి వీడియోలో అయితే తెలియదు ఇది లైవ్లో చూస్తేనే తెలుస్తుంది సో ఇది టోటలీ శారీ ఈ విధంగా ఉంటుంది నాకైతే అంత నచ్చింది అని అయితే అనిపించలేదు సో ఈ విధంగా ఉంది శారీ అయితే మాత్రం కాబట్టి ఇది నేను రిటర్న్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను సో రిటర్న్ చేయాలి అంటే ఏ విధంగా చేయాలి అన్నది కూడా నేను వీడియో అయితే యాడ్ చేస్తాను సో చూసారు కదా శారీ అయితే ఇట్లా ఉంటుంది చాలా డల్గా అయితే మాత్రం ఉంది ఈ శారీ లుక్ టోటలీ అంతా బాగానే ఉంది అంటే ఈ శారీ ఎక్కడ కూడా డ్యామేజ్ కానీ అట్లా ఏమీ లేదు కానీ కొంచెం డల్గా అయితే మాత్రం ఉంది సో చూసారు కదా ఇదే అనమాట కొంచెం షైనింగ్ అయితే ఉంది బట్ ఈ కలర్ అంత అయితే నాకు లైక్ అనిపించలేదు అందుకని నేను రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో నచ్చింది ఈ శారీ నచ్చింది అంటే కనుక ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా కామెంట్ కూడా చేసేయండి శారీ ఎట్లా ఉంది అన్నది ఇంకా ఇటువంటి మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడైతే ప్రోడక్ట్ రిటర్న్ ఎట్లా పెట్టాలి అనేది చూద్దాము మీషో యాప్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆర్డర్స్ అనైతే కనిపిస్తుంది కదా మై ఆర్డర్స్ సో అది క్లిక్ చేశారు అంటే కనుక మీకు ఇట్లా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది పైన చూసారా ఆర్డర్డ్ షిప్డ్ డెలివర్డ్ అని చెప్పేసి అని ఉన్నాయి కదా సో డెలివర్డ్ క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీ డెలివరీ అయి ఉంటుంది కదా సో అదే మనం రిటర్న్ చేయాలి ఇప్పుడు ఈ శారీ అయితే రిటర్న్ చేయాలి అనుకుంటున్నాను సో శారీ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయింది కదా అలా కిందకి స్క్రోల్ చేసాము అంటే రిటర్న్ ఎక్స్చేంజ్ ఆర్డర్ అని చెప్పేసి ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది అంటే ఎందుకు మీరు రిటర్న్ చేస్తున్నారు ప్రోడక్ట్ బాగాలేదా లేకపోతే ఏంటి వేరే ఏదైనా ఇష్యూ ఉందా అన్నది కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది సో అందులో ఏదో ఒకటి మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది సో నేనైతే ఇక్కడ ప్రోడక్ట్ క్వాలిటీ అంతగా ఏం బాగాలేదు అన్నది అయితే నేను చూస్ చేసుకున్నాను ఆప్షన్ అనేది తర్వాత మీరు ఇక్కడ చూసారా రిఫండ్ ఎక్స్చేంజ్ అని ఉంటుంది ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి అంటే కనుక ఎక్స్చేంజ్ అనేది పెట్టుకునే ఆప్షన్ హైలైట్ అవుతుంది బట్ వాళ్ళ దగ్గర అయితే అయిపోయినాయి కాబట్టి రిఫండ్ అన్నది ఒక్కటే హైలైట్ అయ్యింది సో రిఫండ్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేసుకుందాము తర్వాత ఇక్కడ పికప్ అడ్రస్ అనేది చూసారా ఆల్రెడీ మీ అడ్రస్ ఉంటుంది అది మీరు చేంజ్ చేయాలి అంటే చేంజ్ చేసుకోవచ్చు తర్వాత పేజ్లో మనీ ట్రాన్స్ఫర్ టైప్ అనేది అడుగుతుంది అంటే గూగుల్ పే అట్లా లేదంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనమాట సో ఇందులో ఏదో ఒకటి చూస్ చేసుకొని కంటిన్యూ అనేది క్లిక్ చేశారు అంటే కనుక మీరు రిక్వెస్ట్ పెట్టినటువంటి రిటర్న్ రిక్వెస్ట్ అయితే సబ్మిట్ అవుతుంది సో క్యాన్సిల్ చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ రిఫండ్ అనేది చేసుకోవచ్చు సో మీరు రిటర్న్ చేసినటువంటి అంటే రిటర్న్ ఆప్షన్ పెట్టినటువంటి ఒక వన్ డేకి నెక్స్ట్ డే అనమాట డెలివరీ బాయ్స్ వచ్చి మీరు ఏ ప్రోడక్ట్ అయితే రిటర్న్ పెట్టారో ఆ ప్రోడక్ట్ని కలెక్ట్ చేసుకుంటారు కాకపోతే ఆ కవర్ అదంతా కూడా ఆ ప్యాకింగ్ అంతా కూడా కరెక్ట్గా ఉండాలి సో వాళ్ళు తీసుకున్నటువంటి 1 or 2 డేస్కి మీకు రిఫండ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది ఈ విధంగా మీరు రిటర్న్ అనేది చేసుకోవచ్చు ప్రోడక్ట్ని సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి